విశాఖ మన్యంలో శిశు మరణాలు ఏదో మూల జరుగుతూనే ఉన్నాయి. ఇటివల పెదబైలు మండలం రూడకోట పరిధిలో గత రెండేళ్లుగా వరుస శిశు మరణాల వార్తలు మర్చిపోకముందే కొయ్యూరు మండల కేంద్రంలో హృదయ వికార ఘటన చోటు చేసుకుంది. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బాలరేవుల మారుమూల గ్రామానికి చెందిన పాంగి సంతోష్, సావిత్రి ఈ మధ్యకాలంలో శిశువుకి జన్మనిచ్చారు. నెల 15 రోజుల శిశువు ఆరోగ్యం బాగోలేనందున అష్ట కష్టాలు పడి స్థానిక రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని రాగా హాస్పిటల్లో ఒక స్టాఫ్ నర్స్ తప్ప హాస్పిటల్లో ఎవరూ లేరని, అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ కూడా అందుబాటులో లేక శిశువుకి ఊపిరి అందక తుదిశ్వాస విడిచింది. హాస్పిటల్ కి వచ్చిన గంట తర్వాత అంబులెన్స్ వచ్చిందని శిశువు తండ్రి పాంగి సంతోష్, తాతయ్య లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏ బండి లేదు, ఏం లేదు, ఏ ట్రీట్మెంట్ లేదు, బాక్స్ అనిపోయాడు, ఏ మేడం లెక్క చేయలేదు, డాక్టర్ ఏం రాలేదు. మీరు అంబులెన్స్ కోసం ఇక్కడికి వచ్చి ఎంతసేపు వెయిట్ చేశారు? గంట సేపు ఆగింది. గంట సేపు ఆగారా? మీ పేరు, మీ ఊరు? బాలరేవులు. మీ పేరు? సంతోష్. సంతోష్. బాబు వయసు ఎంత? నెల 15 రోజులు. నెల 15 రోజులు అమ్మా. ఏమైంది అసలు? ఊపిరి అందక చనిపోయారా? మీరు రాగానే ఇక్కడ రిసీవ్ చేసుకున్నారా హాస్పిటల్ వాళ్ళు? ఎవరు లేరు, నర్స్ ఉండిందండి. నర్స్ ఉండింది కానీ డాక్టర్ కు ఫోన్ చేయడం ఒక గంట పట్టదండి. మేము రాగానే ఒక గంట అయింది. ఇదో ఇది ఇష్యూలు మాట్లాడుకుని. మీ పేరు ఏం పేరు? ఏమంటారు? నా సొంత తాతగారు అండి. మీ అబ్బాయి తాత మీరు? మీరు వచ్చిన రిసీవ్మెంట్ చేసుకోలేదా? చనిపోయి అది ఎంతసేపు నుంచి మీరు ఇక్కడ ఉన్నారు అంబులెన్స్ కోసం? గంట సేపు నుంచి ఇక్కడ ఉన్నారు. సరే అయితే.